ప్రేమించినట్లు మా బ్రతుకులను మనకు తినండి, ప్రసాదించండి. ఈ ఉదయకాల సమయంలో మీరు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథాలు బైబిల్లోకి వెళ్ళి మా జీవితాలకు కావలసిన మాటలను ఆలోచించటకు ఇంత చక్కటి అవకాశాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనములు తండ్రి. ఈ దినాన్ని చూడని వారు, క్షణాన్ని చూడని వారు అందరూ ఉండగా తండ్రి, వారికంటే గొప్పవారం కాదు. అయినప్పటికీ మీ ఉచితమైన కృప, మీ దయా సంకల్పం చెప్పని మీరు ఎక్కడ చాటున భద్రపరుస్తున్నందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి మా జీవితాలకు కావలసిన మాటలు మాకు అందించండి, తద్వారా మా జీవితాలను మీకు మరింత మెరుగుపరుచుకునే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థనలు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమె అందరికీ ప్రేమైన దేవుని వారలారా, ఈ ఆదివార కాలపు ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు అనుగ్రహించిన సమయంలో కొన్ని సంగతులను, మన జీవితాలకు కావలసినటువంటి కొన్ని మాటలను కొద్ది నిమిషాల పాటు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం ధ్యానిద్దాం. ప్రిలరా, మనకందరికీ బాగా తెలుసు ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడంటే కారణం దేవుడు. అయితే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడంటే మనం దేవుడికి ఏం చేయాలి? ఈ ప్రశ్న ఖచ్చితంగా మనం వేయవలసిన ప్రశ్న. ఎందుకంటే మనం ఏం చేయాలో తెలిసినప్పుడే మనం అది చేయగలుగుతాం, తెలియనప్పుడు చేయలేం. మరి దేవుడు ఇంకా మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనమంతా కూడా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులలో ఒక ప్రథమమైన పని ఏంటంటే దేవుని స్తుతించడం అని చెబుతుంది బైబిల్. అంతకుముందు మీ మధ్యకు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి అన్న అంశాన్ని నాకు తెలిసి మీ మధ్య మాట్లాడాను. అప్పుడు కొన్ని విషయాలను మీతో పంచుకున్నాను. అయితే ఇప్పుడు మరలా ఆ విషయాలను పంచుకొని కానీ దేవుణ్ణి స్తుతించడానికి గల కారణాలేంటి, అసలు ఆయన్ని ఎందుకు స్తుతించాలో, స్తుతిస్తే మనకు వచ్చేదేంటి, ఈరోజు ఈ సంగతిపై మనం అంతా కలిసి ఆలోచిద్దాం. మనకందరికీ తెలుసు బాగా చరిత్రలో ఒక ఆయన అన్నాడు, వాక్యము కంటే ప్రార్థన గొప్పది, ప్రార్థన కంటే స్తుతి అనేది చాలా గొప్పది అన్నాడు ఆయన. అంటే స్తుతి అన్నది డైరెక్ట్ మనం దేవునితో చేస్తున్నాం. ఎవరితోటి? దేవునికి. దేవునికి డైరెక్ట్ ఆయన చేసిన మేలుల నిమిత్తమై ఆ మేలులను జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం. దానినే కృతజ్ఞత అంటాం మనం. అంతే కదండి, దేవుడికి కూడా ఏం కావాలంటే భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలు స్తుతించడం కావాలి, స్తుతించడం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఏ స్తుతి అన్నది మన జీవితంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుందో ఆ స్తుతిని ఈరోజు మనమంతా ప్రక్కన పెట్టేసాం. ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారిలో ఏం లేదయ్యా అంటే జీవితంలో స్తుతి లేదు. స్తుతి, స్తుతి అన్నది దేవునికి చెల్లించడం లేదు, స్తుతి అన్నది దేవునికి అర్పించటం లేదు. అసలు స్తుతిని ఎలా చెల్లించాలో అర్థం కావట్లేదు. కానీ స్తుతి గురించి బైబిల్ గ్రంథాన్ని 66 పుస్తకాలు తిరగేస్తే బైబిల్లో స్తుతి గురించి చాలా సబ్జెక్ట్ ఉంది. ఒక్కొక్క దానిని ఆలోచిస్తే ఆ స్తుతి యొక్క విలువేంటో మన జీవితాలకు అర్థమవుతాయి. ఈరోజు ఒకరి జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆవిడ జీవితంలో ఈ స్తుతి అనేది ఎంత ముఖ్య పాత్రను పోషించిందో, ఆవిడ స్థితిని స్తుతి ఎలా మార్చేసిందో ఈరోజు తెలుసుకోగలిగితే మన జీవితాలను కూడా మార్చగలిగిన స్తుతికి మన జీవితంలో విలువనివ్వగలుగుతాం. అంతేనా? ఎవరావిడ? ఆవిడ జీవితంలో స్తుతి అన్నది ఎలాంటి ముఖ్య పాత్రను పోషించింది అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆదికాండము
29వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఆదికాండము 29వ అధ్యాయము మొదటి వచనం, యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అని చెబుతూ అంటున్నాడు. 4వ వచనం, యాకోబు వారిని చూచి అనలారా మీరెక్కడి వారని అడుగుగా వారు మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడుగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. ఈ సందర్భం మనకందరికీ బాగా పరిచయమైన సందర్భమే. యాకోబు గారు వెళుతున్నారు ఎక్కడికి? లాబాను యొద్దకు వెళుతున్నారు. లాబాను యొద్దకు వెళ్ళిన తర్వాత లాబాను గారి దగ్గర కొన్ని రోజులు ఉంటాడు ఆయన. అయితే ఆయన రాహేలుని ఇష్టపడి ఎప్పుడైతే ఆయన ఇష్టపడ్డాడో 11వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, 9వ వచనం నుంచి చదువుదాం. 9వ వచనం, అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె యొక్క రాహేలును తన తల్లి సహోదరుడుగా లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడుగా లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తేడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియూ రెబ్కా కుమారుడనియూ రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పెను. చూసారా, ఈ జరుగుతున్న సందర్భాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే రాహేలు పరిచయం అయింది, వెంటనే తన తండ్రికి చెప్పింది ఇదిగో మన బంధువు వచ్చాడని చెప్పగానే యాకోబు గారు కూడా ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు లాబాను ఇంటికి వెళ్ళిపోయారు. అయితే లాబాను ఇంటికి వెళ్ళిన తర్వాత జరుగుతున్న సందర్భాన్ని ఆలోచించగలిగితే 13వ వచనం, లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన తండ్రి ఇంటికి తన ఇంటికి తోడుకుని పోయాను. అతడు ఈ సంగతులు నీవు లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధువుడు అయినందున ఊరకియే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పమని యాకోబుని అడిగాను. ఏంటట, నాకు ఊరకనే నువ్వు పని చేయొద్దు, కొలువు చేయొద్దు, నీకేం కావాలో అడుగు నేను ఇస్తాను, నీకేం కావాలో కోరుకో నేను నీకు దాన్ని ఇస్తాను అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి యాకోబు గారు, 16వ వచనం, లాబానికి ఇద్దరు కుమార్తెలుండిరి, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఈ సందర్భం కోసం వచ్చాం మనం ఇదంతా కూడా. యాకోబు గారికి ఇద్దరు, క్షమించండి, లాబాను గారికి 2 కుమారులు ఉన్నారట. ఎవరు? లేయా, రాహేలు. అయితే వీరిద్దరి పరిస్థితిని గనక జాగ్రత్తగా ఆలోచిస్తే వీరిద్దరి గురించి మాట్లాడుతుంటున్నాడు 17వ వచనంలో. 17వ వచనం, లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. సుందరియునై ఉండెను. చూసారా, పెద్ద కుమార్తె కంట జబ్బు కండ్లట, జబ్బు కండ్లు, కానీ చిన్న కుమార్తె చాలా అందంగా ఉందట, సుందరిగా ఉంది. అయితే యాకోబు గారు రాహేలును చూశాడు. చూసిన వెంటనే ఆయన అంటున్న మాట 18వ వచనంలో, యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీవు నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనని. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట మేలు, అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు. నీవు నాకు జీతాన్ని ఇస్తానన్నావు కదా, నాకు జీతం వద్దు కానీ ఇదిగో నీ చిన్న కుమార్తె కోసం నేను 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను, నీ చిన్న కుమార్తెను నాకు ఇచ్చి పెండ్లి చేస్తావా అని అడిగాడు. ఎవరు? యాకోబు గారు. ఎవరిని? లాబానుని. సరే అన్నాడు. 7 సంవత్సరములు కొలువు చేశాడు. 7 సంవత్సరములు కొలువు చేసిన తర్వాత
లాబాను చేసిన పని ఏంటో మనకందరికీ తెలుసు కదా. ముందుగా ఎవరినిచ్చాడు? లేయా అని ఇచ్చేశాడు. తర్వాత తెలుసుకున్న తర్వాత యాకోబు నువ్వు నాకు చేసిన పని ఏంటి అని అడగగానే మరొక 7 సంవత్సరములు నీవు నాకు కొలువు చేయి, అప్పుడు రాహేలును నీకు ఇస్తాను. ఎందుకంటే పెద్ద కుమార్తెకు వివాహము చేయకుండా చిన్న కుమార్తెకు వివాహము చేయుట మా దానిలో లేని సాంప్రదాయం అది. కాబట్టి నీవు కొలువు చేయి మరొక 7 సంవత్సరములు, అప్పుడు రాహేలును కూడా ఇచ్చి నీకేం చేస్తాను, పెళ్లి చేస్తాను అన్నాడు. అయితే మరొక 7 సంవత్సరాలు కూడా ఆయన కొలువు చేశాడు. మొత్తం 8 సంవత్సరాలు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత వారిద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత జరుగుతున్న సందర్భాన్ని గనక జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, అదే అధ్యాయం 27వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం, 28 నుంచి చదువుదాం. 28, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తమ కుమార్తె అయిన రాహేలును అతనికి ఇచ్చి భార్యగా ఇచ్చెను, మరియు లాబాను తన దాసి బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి. ఇక్కడ పట్టుకోవాలి మనం ఏంటట, బహుగా ప్రేమించి. ఎవరిని ప్రేమిస్తున్నాడు ఈయన? ఎవరిని? లేయాని కాదట, లేయాని ప్రేమించట్లేదు. మరి ఎవరిని ప్రేమిస్తున్నాడు? రాహేలును బహుగా ప్రేమిస్తున్నాడట. బహుగా అంటే పీక్స్, చాలా హై లెవెల్లో ఉంది ఈయన ప్రేమ, చాలా గొప్పగా మెరుగుగా కనిపిస్తుంది. ఎవరి మీద? రాహేలు మీద. అంతేనా? అదే అంటున్నాడు చూడండి 30వ వచనం, యాకోబు రాహేలును కూడను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట. ఏమవుతుందట? లేయా ద్వేషింపబడుతుందట. ప్రేమించబడవలసిన లేయా ద్వేషింపబడుతుంది. ఎందుకు? ఆమె జబ్బు కండ్లు గలది. అంతేనా? మరి రాహేలు ఎందుకు ప్రేమింపబడుతుందంటే ఆమె సౌందర్యవతి, రూపసి. కానీ లేయా ఎప్పుడైతే జబ్బు కండ్ల గలిగినది అని కనిపిస్తుందో ఆవిడట ద్వేషింపబడుతుందట, ద్వేషింపబడుతుంది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చూసారండి, లేయా ఎప్పుడైతే ద్వేషింపబడుతుందో, మనుషులు ఎప్పుడైతే ద్వేషిస్తున్నారో, వెంటనే ద్వేషింపబడుతున్న లేయా మీదకి ఎవరి కళ్ళు వెళ్ళిపోతున్నాయి? దేవుని కళ్ళు వెళ్ళిపోయాయి. యెహోవా చూచేటట, యెహోవా చూచేటట, యెహోవా పట్టించుకుంటున్నాడట, యెహోవా చూస్తున్నాడు, ద్వేషింపబడడం చూస్తున్నాడు. ఇదిగో భర్తే ప్రేమించకుండగా ద్వేషిస్తుంటే పైనున్న దేవుడు మాత్రం లేయా అని ప్రేమిస్తున్నాడు. ఏం చేశాడట? గర్భాన్ని తెరిచాడట. గర్భాన్ని, గర్భము తెరిచి రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేనని పేరు పెట్టెను. చూసారండి, మనం అనుకుంటాం మనుషులు ఎవరు ప్రేమించట్లేదు కదా, మనుషులు అందరూ దూషిస్తున్నారు కదా, ద్వేషిస్తున్నారు కదా అనుకుంటాం. కానీ మనుషుల చేత ఎప్పుడైతే ద్వేషింపబడుతున్నామో ఆ ద్వేషింపబడుతున్న వాడిని ఎవరు చూస్తున్నారట? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు రాహేలేమో భర్త దృష్టిలో గొప్పదిగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది. కానీ లేయా ఎప్పుడైతే జబ్బు కండ్లు కలిగిన అన్న వీక్నెస్ ఉందో యాకోబు ప్రేమించలేకపోతున్నాడు, ద్వేషించేస్తున్నాడు, అసహించేసుకుంటున్నాడు, తిట్టేస్తున్నాడు. నోచుకోగలదా? నోచుకోలేదు. ఎప్పుడైతే ఆవిడ కన్నీళ్లను దేవుడు చూశాడో వెంటనే గర్భము తెరిచాడట. కానీ రాహేలేమైపోయిందట? గొడ్రాలైపోయిందట. చూసారు, దేవుడు ప్రేమించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటికి ఒక కుమారుని కన్నది, కుమారుని కనిన వెంటనే ఆయనకి ఏమని పేరు పెడుతుంది? రూబేను. ఎందుకు? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక. దేనిని బట్టి? దేవుడు నా శ్రమను చూచి ఉన్నాడు గనక నేను ఇదిగో ఈ పిల్లోడికి ఏం పేరు పెడతానంటే రూబేను. రూబేను. అయితే ఇదే లేయా మరొక కుమారుని కన్నది. చూడండి, ఆమె మరలా గర్భవతి అయి
కుమారునికని ద్వేషింపబడితనన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతనికి కూడా నాకు దయచేసను అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టిందట. చూసారా, ఒక్కొక్క కుమారునికి ఒక్కొక్క ప్రత్యేకత, ఆ ప్రత్యేకతను బట్టి ఏం పెడుతుంది, పేరును పెడుతుంది. ఎంత తెలివిగా ఆలోచిస్తుందో చూడండి. పాత నిబంధన గ్రంథంలో చాలా పేర్లు సిచ్యువేషన్ను బట్టి పెట్టబడినటువంటి పేర్లు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఆధారం చేసుకుని పెట్టబడిన పేర్లు చాలా పాత నిబంధన గ్రంథంలో మనకందరికీ కనిపిస్తాయి. ఎప్పుడైతే ఈవిడ ద్వేషింపబడుతుందో దానిని అంతటినీ మనసులో పెట్టుకుని నేను ద్వేషింపబడటం యెహోవా విన్నాడు కనుక ఈయనకేమని పేరు పెట్టాలి, షిమ్యోను. దేవుడు విన్నాడు 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 కనుక షిమ్యోను అంతేనా, మరలా యెహోవా విడిచిపెట్టేశాడా. విచిత్రం ఏంటంటే రూబేనుని కన్నది ఈవిడ గుండెల్లో బాధ తొలగలేదు. జాగ్రత్తగా విందాం, రూబేనుని కన్నది ఈవిడ గుండెల్లో బాధ తొలగలేదు, మరలా ద్వేషింపబడ్డది. అప్పుడు మరలా ఎవరిని కన్నది, షిమ్యోను కన్నది. అప్పటికైనా ఈవిడ బాధ తొలగిపోయిందా, తొలగలేదు. ఈవిడ గుండెల్లో వేదన తొలగిపోయిందా, తొలగలేదు. అయితే ఇప్పుడు మూడవ కుమారుని కూడా కంటుందో చూడండి ఒకసారి. మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని నా పెనిమిటి నాతో హత్తుకొని ఉన్నాడు, అతనికి ముగ్గురు కుమారులను కంటననుకుని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టను. చూసారా, తన పెనిమిటి హత్తుకున్నాడన్న ఆలోచనతో ఆయనకి ఏమని పేరు పెట్టిందట, లేవి. లేవి విచిత్రం ఏంటో చెప్పమంటారా, అయినప్పటికీ ఆవిడ బాధ తొలగలేదు, అయినప్పటికీ ఆవిడ వేదన తొలగలేదు, అయినప్పటికీ ఆవిడ గుండెల బరువు తగ్గలేదు. అయితే మరలా దేవుడి వీణ్ణి కనికరిస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు, మరలా గర్భవతి అయి 35వ వచనం అందరూ చూడాలి. 35వ వచనం కరెక్ట్ పాయింట్కి వచ్చేసాం మనం. 35వ వచనం ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని. ఏంటట ఏంటట, యెహోవాను స్తుతించదననుకొని. యెహోవాను అంటే రూబేనుని కన్నది ఈవిడ బాధ తొలగలేదు, షిమ్యోనుని కన్నది ఈవిడ బాధ తొలగలేదు, లేవీని కన్నది ఈవిడ బాధ తొలగలేదు. చివరికి వచ్చినప్పటికీ వీడి బాధ ఎప్పుడైతే తొలగలేదో ఈసారి కొంచెం స్పెషల్గా ఆలోచిస్తుంది ఏమనంటే, కుమారుణ్ణి కన్నదట ఆయనకి ఏమని పేరు పెడుతుందట, యోదా. యోదా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా, యెహోవాను స్తుతించుడి. ఏంటండి, యెహోవాను స్తుతించుడి. విచిత్రమైన విషయం ఏంటంటే ముగ్గురుని కుమారుల్ని కనినప్పటికీ ఈవిడ హృదయంలో బాధ తగ్గలేదు, కానీ నాలుగవ కుమారుణ్ణి కనిన తర్వాత ఎప్పుడైతే యెహోవాను స్తుతించాలి అన్న తీర్మానం ఆవిడ హృదయంలో తీసుకుని దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టిందో ఆ కుమారుడికి ఏమని పేరు పెడుతుంది, యోదా. యోదా అంటే యెహోవాను స్తుతించుడి అని అర్థం. విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే స్తుతి అన్న దానిని, స్తుతి అన్న పదాన్ని, స్తుతి అన్న కార్యక్రమాన్ని లేయా తన జీవితంలో మొదలుపెట్టిందో, స్తుతి యొక్క విలువ ఎప్పుడైతే తెలుసుకుందో, స్తుతించడం అనేది తన జీవితంలో ఎప్పుడైతే ప్రారంభించిందో, యెహోవాను స్తుతించాలి అని తన హృదయంలో ఎప్పుడైతే అనుకుని దేవుణ్ణి స్తుతించిందో, ఆవిడ బాధ తొలగిపోయింది, ఆవిడ కష్టం తీరిపోయింది, చరిత్రలో ఒక గొప్ప స్త్రీగా వనితగా మిగిలిపోయింది. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఏవుణ్ణి దేవుణ్ణి స్తుతించాలి అన్న నిర్ణయం తీసుకుని యోధకు యోధా అని పేరు పెట్టింది కదా కుమారుడికి. విచిత్రం ఏంటంటే ఆ కుమారుడు యోదా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ గోత్రములోనే 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా యోదా గోత్రపు కొదమసింహం.
విచిత్రం ఏంటో తెలుసా, ఎప్పటికీ లేవి గురించి మనం క్షమించండి లేయా గురించి మనం అందరం ఆలోచిస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా, ఒకప్పుడు స్తుతి అనే సింహాసనాన్ని తన హృదయంలో వేసింది ఆవిడ. ఈ ముగ్గురిని కుమారులు కన్నది బాధ తొలగలేదు, భారం తొలగలేదు, కానీ మనుషుల చేత ద్వేషింపబడింది. ఎప్పుడైతే నాలుగో కుమారుని కన్నదో అప్పుడు తీర్మానం తీసుకుంది, ఇదిగో కుమారుల్ని కంటున్నాను కానీ నేను చేయవలసిన ఒక పని ఉంది. ఏంటి, దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి స్తుతి కలిగినట్టుగా నేను బ్రతకాలి, స్తుతి అనే సింహాసనాన్ని నా హృదయంలో వేయాలి. ఎప్పుడైతే స్తుతి అనే సింహాసనాన్ని తన హృదయంలో వేసి తన కుమారుడికి స్తుతి అనే అర్థం వచ్చేటువంటి పదంతో పేరు పెట్టిందో, దేవుడికి చాలా నచ్చేసిందండి, దేవుడికి చాలా దగ్గర అయిపోయింది, దేవుడు మెచ్చే విధంగా ఆవిడ జీవితం మారిపోయింది. ఎప్పుడైతే స్తుతి అనేది ఆవిడ జీవితంలోకి ఎంటర్ అయిందో ఆవిడ స్థితి మారిపోయింది. ఎంతలా మారిపోయింది, లోక రక్షకుణ్ణి సైతం ఆవిడ ద్వారా తీసుకొచ్చేసాడు. యేసు ప్రభుల వారికి మూలమేంటి అని జాగ్రత్తగా ఆలోచించి వెనక్కి వెళితే ఆ వంశంలో ఒక స్త్రీగా కనబడుతుంది, ఎవరు, లేయా. అంతే కదండి, లేయా యోధాను కంటే ఆ యోధా గోత్రములో యోధా గోత్రము కదమసింహం వచ్చాడు. కారణం, దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఏమని, ఎప్పుడైతే స్తుతి సింహాసనం వేసిందో దేవుడికి నచ్చేసిందండి. అందుకే యోధా గోత్రపు కోదమ సింహాన్ని ఆమె కుమారుడైనటువంటి యోధా గోత్రములో తీసుకువచ్చేసాడు. చూసారా, అంటే లేయా ఒక కీ పాయింట్ పట్టేసుకుంది తన చేతితో. ఏంటంటే, నేను మనుషుల చేత ద్వేషింపబడినా నేను దేవునికి దగ్గరగా బ్రతకాలంటే నా హృదయములో స్తుతి అనే దానికి పెద్ద పీట వేయాలి. మరి ఈరోజు మన జీవితాలలో స్తుతి అన్న దానికి పెద్ద పీట వేయగలుగుతున్నావా, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ఎందుకు స్తుతించాలండి అంటాం మనం, అంతేనా. మనం ఒకరోజు లేచామంటే మన దినం ఎలా ప్రారంభం అవ్వాలంటే దేవుణ్ణి స్తుతిస్తూ ప్రారంభం అవ్వాలి. ప్రభువా, ఇదిగో ఈ దినాన్ని చూడలేని వాడిని నేను అసలు, అయినప్పటికీ నేను ఈరోజు ఈ దినాన్ని చూస్తున్నానన్నా అనుభవిస్తున్నానంట కేవలం నీ వలనే. అందును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులయ్యా. ఎంతమంది చెల్లిస్తున్నాం ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే, సాయంత్రం పడుకునే ముందు, ప్రభువా ఈ దినమంతా కూడా నన్ను కాచి కాపాడి ప్రమాదాల నుండి రక్షించవయ్యా, కాబట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది స్తుతిస్తున్నావు ఆయనని, అంతేనా. మనం స్తుతికి ఎప్పుడైతే దూరమైపోతున్నామో దేవునికి అప్పుడు దూరమైపోతున్నాం. స్తుతి అనేది మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో దేవునికి బాగా దగ్గరైపోతాం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని తెలుసా, నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నావు. ఎలా ఉన్నాడట ఆయన, స్తుతుల మీద ఆసీనుడు అవుతున్నాడట. స్తుతుల మీద ఆసీనుడు, ఆసీనుడు అవ్వడం అంటే కూర్చుంటున్నాడు ఆయన, అంతేనా. ఇప్పుడు ఆ స్తుతి అనే సింహాసనం నీ హృదయంలో వేస్తే ఆయన ఎక్కడ కూర్చుంటాడు, ఇప్పుడు మన హృదయంలోనే కూర్చుంటాడు. వేయకపోతే, సింహాసనమే వేయకపోతే ఆయన ఎక్కడ కూర్చుంటాడండి, కూర్చోడు కదా. మరి చరిత్రలో లేయా అనే ఒక స్త్రీ స్తుతిని ఆశ్రయించి తన జీవితాన్ని తన స్థితిని మార్చేసుకుంది. మరి ఈరోజు మన స్థితులు ఎందుకు మారట్లేదంటే దేవునికి స్తుతి అనే సింహాసనాన్ని మన జీవితంలో వేయలేకపోతున్నాం. కానీ చరిత్రలో జాగ్రత్తగా ఆలోచించగలిగితే స్తుతి అన్నది మన జీవితంలో ఎంత మేలు చేస్తుందంటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒక ఆయన అంటాడు, అపవాది మన దరిదాపులలోకి కూడా రాకుండా ఉండాలంటే అపవాదికి అడ్డుకట్టలు వేసేది, అడ్డుకట్టగా నిలిచేది మనము చేసేటువంటి స్తుతి అన్నాడు ఒక ఆయన. ఇది నిజంగా చాలా వాస్తవమైనది. ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన జీవితాలలో స్తుతి అన్న దానిని ఎప్పుడైతే ప్రారంభిస్తామో అపవాదికి చోటు ఉండదు. అప్పుడు వాడి ప్లాన్స్ ఎలా ఉంటాయి తెలుసా, మన చేత స్తుతి చేయించడం మానేయాలనుకుంటాడు. దేవుణ్ణి స్తుతిస్తాడు అస్సలు నచ్చదు. పరలోకంలో ఎందుకు విరుద్ధమైపోయాడు, సమస్త దేవదూతలందరూ దేవుణ్ణి స్తుతి అని చెప్పి స్తుతిస్తుంటే ఆ స్తుతిని వినలేకపోయాడు ఎవడు, అపవాది.
స్తుతి అన్నది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వండలేడు. ఎందుకంటే వాడు వండలేడు, తట్టుకోలేడు, తట్టుకోలేడు. అందుకే పరలోకంలో దేవదూతలందరూ దేవుణ్ణి స్తుతిస్తుంటేనట వీడికి ఏమైపోయింది, నచ్చలేదు. అందుకే అక్కడ నుంచి ఏమయ్యాడు, వచ్చేసాడు, గెంటివైపడ్డాడు. అంటే దేవుని స్తుతించే కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఉండలేడు, వీడు వినలేడు, దానిని నొచ్చుకోలేడు, నోచుకోలేడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మత్తయి సువార్త. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనినది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆ బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును ఇప్పుడు చూడగలిగితే దావీదు కుమారునికి ఏంటట జయము. కింద ఏమంటున్నాడు, హోసన్న. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక, స్తుతింపబడునుగాక. ఏంటంట, ఏమవ్వాలట, స్తుతింపబడునుగాక. చూసారా, దేవుడు స్తుతింపబడును గాక అని చెబుతున్నాడు. ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి, కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. జన సమూహము ఈయన గలిలియలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెబుతూ కిందకు వచ్చి జాగ్రత్తగా ఆలోచిస్తే 14వ వచనం గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచును. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి. చూసారా ఏంటంట, పిల్లలు పెద్దలు అందరూ కలిసి దేవుణ్ణి యేసుప్రభుల వారిని స్తుతిస్తుంటే దావీదు కుమారునికి జయము దేవుని పేరట వచ్చివాడు స్తుతింపబడునుగాక అని చెప్పి దేవునికి స్తుతులను చెల్లిస్తుంటే ఎవరు సీరియస్ అయిపోతున్నారంట, ఏమండి ఎవరు సీరియస్ అయిపోతున్నారు, ప్రధాన యాజకులు సీరియస్ అయిపోతున్నారట. ఎలాగ కోపంతో మండిపడిపోతున్నారట, కోపం వచ్చేస్తుందట వాళ్ళకి. ఏ దేవుణ్ణి స్తుతిస్తుంటే మీకెందుకు కోపం వచ్చేస్తుంది? ప్రధాన యాజకులు అంటే ఎలా ఉండాలండి, ప్రధాన యాజకులు అంటే ఎలా ఉండాలి? బాగా ధర్మశాస్త్రం అంతా అవగాహన కలిగిన వారు, ధర్మశాస్త్రం మీద పట్టున్నవారు, పట్టున్న వీరు దేవుణ్ణి స్తుతిస్తుంటే ఎందుకు రెచ్చిపోతున్నారు అక్కడ? అందుకే అన్నాడు కోపముతో మండిపడిపోతున్నారట. ఎవరి మీద? స్తుతిస్తున్న వారి మీద. విచిత్రమైన విషయం ఏంటంటే దేవుణ్ణి స్తుతించవలసినటువంటి ప్రధాన యాజకులే దేవుణ్ణి స్తుతిస్తున్న వారిని అడ్డగించేస్తున్నారు. కానీ విషయం ఏంటో తెలుసా, మనకు కనిపిస్తుంది ప్రధాన యాజకులైనా ఆ ప్రధాన యాజకుల వెనక ఎవరున్నారో తెలుసా, అపవాది ఉన్నాడు. ఎవరున్నారు? అపవాది.
ఎప్పుడైతే ప్రజలందరూ దేవుణ్ణి స్తుతిస్తూ పొగుడుతూ ఇదిగో దేవుడు స్తుతింపబడునుగాక అని వారి నోట్లతో వారు ఉచ్చరిస్తున్నారో, వెంటనే సీన్లోకి వచ్చేసి ప్రధాన యాజకులను రెచ్చగొట్టి స్తుతించొద్దని చెప్పండి అంటున్నాడు. ఏమైపోయారట వారు? కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా? ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభుల వారిని. వీరు ఏమంటున్నారో వినుచున్నావా అని అడుగుతున్నారు. వెంటనే ఆయన ఏం చెబుతున్నాడో చూడండి. అని ఆయనను అడిగిరి, అందుకు యేసు, వినుచున్నాను, నేను బాగానే వింటున్నాను, నాకు వినిపించుచున్నది, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివని మాట మీరెన్నడూ చదవలేదా? చూసారా, కౌంటర్ వేసాడు యేసు ప్రభుల వారు. ఇప్పుడు వీరు వెంటనే వీరు ఏమి చెప్పుచున్నారో వినుచున్నావా అని అడగగానే వెంటనే యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? పాత నిబంధనలో ఆల్రెడీ మాట ఉంది, నీకు తెలీదా? మీకు తెలీదా? మీరు ప్రధాన యాజకులు కదా, ధర్మశాస్త్రం మీద అవగాహన కలిగిన వారు కదా, ధర్మశాస్త్రం మీద పట్టున్నవారు కదా. ఇంత పట్టున్న మీకు ఇదిగో బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఆయన ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడన్న విషయం మీకు తెలీదా అని అడుగుతున్నాడు చూడండి. ఇంతకీ మాట ఎక్కడుంది? యేసు ప్రభుల వారు కోడిస్తున్నటువంటి, యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట పాత నిబంధనలో ఎక్కడుంది అని ఆలోచిస్తుంది. అక్కడే మనం వాక్య పట్టణంగా చదువుకున్నాం చూడండి. కీర్తన 8వ కీర్తన 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చూసారా, యేసు ప్రభుల వారిని స్తుతిస్తుంటే ప్రధాన యాజకులు ఎప్పుడైతే అడ్డుకున్నారో వారికి చెబుతున్నాడు ఏమనంటే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా శత్రువు మనల్ని ముట్టకుండా ఉండాలంటే ఏం చేయాలట? మనం అంతని ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలట. దేవుణ్ణి స్తుతించాలి అంటే అపవాది మన కళ్ళ ముందు కనబడుతుంటే అపవాదిని పడగొట్టేసే ఆయుధం కూడా దేవుడు ఎవరి చేతుల్లో పెట్టాడు? మన చేతుల్లోనే. అపవాది నీ దరిదాపుల్లోకి రాకూడదంటే, అపవాది నిన్ను ముట్టకూడదంటే, అపవాది శత్రువు నీ మీద దాడి చేయకుండా ఉండాలంటే, శత్రువు నీ చెంత చేరి నిన్ను ముట్టకుండా ఉండాలంటే నువ్వు చేయవలసినది ఏంటంట? స్తుతి. స్తుతి సరే, స్తుతికి ఎంత శక్తి ఉందా? ఉంది. స్తుతి అన్నది నీ జీవితంలో ప్రవేశించబెట్టగలిగితే, స్తుతి అన్నది నీ జీవితంలో ఉండగలిగితే, దేవుణ్ణి స్తుతించడం అనేది ప్రతిక్షణం నువ్వు చేయగలిగితే అపవాది నిన్ను ముట్టలేడు, శత్రువు నీ మీద దాడి చేయలేడు, శత్రువు నిన్ను ముట్టి నిన్ను వాడు వశపరుచుకోలేడు. మరి ఈరోజు మన జీవితాలన్నీ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయంటే కారణం ఏంటంటే, స్తుతి అనే ఆయుధాన్ని మనం ఏం చేయట్లేదు, వాడట్లేదు, ఉపయోగించట్లేదు. ఒక్కసారి ఆ స్తుతి అనే ఆయుధాన్ని మన జీవితాలలో ఉపయోగించగలిగితే మన స్థితి మారిపోద్ది. అపవాది శత్రువు ఎప్పటికీ కూడా మనల్ని ముట్టలేడు, పడగొట్టలేడు. మరి ఇంత గొప్ప స్తుతిని ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి? ఇంత గొప్ప స్తుతిని మనం ఎందుకు విడిచిపెట్టాలి? ఇంత గొప్ప స్తుతికి మనం ఎందుకు ప్రాముఖ్యమైన స్థితినివ్వద్దు? ఇవ్వాలి కదా, ఖచ్చితంగాని ఇవ్వాలి కదా. జీవితంలో స్తుతి అన్నది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఆ స్తుతి అన్న దానిని ప్రక్కన పెడితే మనం ఎప్పటికీ దేవునికి దగ్గరగా చేరలేము, దగ్గరగా చేరలేము. ఎన్నో కారణాలు కనబడతాయి కదా మనకందరికీ, ఎన్నో కారణాలు మన జీవితంలోనే, ఎన్నో కారణాలు మన జీవితంలోనే ఎన్నెన్నో కనబడుతూ ఉంటాయి. మనకి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే ఆ కారణాలను బట్టి, కారణాలను బట్టి. అయితే దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మన స్తుతులు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మన జీవితం పవిత్రంగా ఉండాలి, నిష్కల్మషమైనదైనగా ఉండాలి. ఎప్పుడైతే జీవితం పవిత్రంగా ఉంటుందో మనం చెల్లించే స్తుతులు అనేవి ఎవరి చెంత చేరతాయి? దేవుని చెంత చేరతాయి. ఎప్పుడైతే దేవునికి పవిత్రంగా స్తుతులు చెల్లించగలుగుతామో ఆ స్తుతులు ఏం చేస్తాయంటే అపవాది మనల్ని ముట్టకుండగా చేయగలుగుతాయి.
కాబట్టి ప్రియులారా, చరిత్రలో స్తుతి అనేది ఒక ఒక లేయ యొక్క జీవితాన్ని మార్చేసాయి. మరి ఈరోజు స్తుతి అన్నది మన జీవితాన్ని కూడా మార్చగలదు. కాబట్టి అలాంటి స్తుతికి పెద్ద పీటను వేయగలిగితే, స్తుతి అనే సింహాసనాన్ని మన హృదయంలో వేయగలిగితే, దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడుగా మారిపోతాడు. ఆయన ఆసీనుడై ఉంటే ఇక మనకేమి అపవాదం వల్ల ముట్టగలడా? ముట్టలేడు. కాబట్టి ప్రియులారా, స్తుతి అనే సింహాసనాన్ని మన హృదయంలో వేద్దాం. వేసి అపవాదికి చోటు ఇవ్వకుండా అపవాదిని అనుక్షణం ఆ స్తుతుల ద్వారా గెలిచి పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించి ఆయన ఉన్నటువంటి పరలోకానికి చేరి అక్కడ కూడా ఆయనని మనం స్తుతిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, అవును తండ్రి, అపవాదిని జయించుటకు బలమైన ఆయుధం స్తుతి. కానీ ఆ స్తుతికి మా జీవితాలు దూరంగా ఉంటున్నాయి తండ్రి. మిమ్మల్ని స్తుతించుటకు మేమెందుకు సిగ్గుపడాలి? మీరు చేసిన మేలుల నిమిత్తమే, మీరు చేసినటువంటి పనుల నిమిత్తమే, మీరు మా కొరకు చేసినటువంటి పడ్డటువంటి శ్రమ నిమిత్తమే మిమ్మల్ని స్తుతించాలి తండ్రి. కానీ ప్రతిరోజు మిమ్మల్ని స్తుతించడంలో వెనకబడి ఉన్నాం తండ్రి. కానీ చరిత్రలో లేయా ఎప్పుడైతే స్తుతిని ఆశ్రయించిందో ఆవిడ జీవితం మారిపోయింది, ఒక ధన్య చరిత్రంగా నిలిచిపోయింది తండ్రి. ఈరోజు మా జీవితాలలో కూడా, మా జీవితాలు కూడా స్తుతిని ఆశ్రయించి, స్తుతికి ఒక పెద్ద పీటను వేసి, స్తుతి అనే సింహాసనాన్ని మా హృదయంలో వేసి మిమ్మల్ని ఆశీనుడిగా మార్చే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించండి. ఏదో స్తుతిని లైట్గా తీసుకోకుండా తండ్రి, స్తుతి అంటే గొప్ప శక్తి కలిగినది, అది మా స్థితిని కూడా మార్చగలిగిన శక్తి స్తుతిలో ఉందని గ్రహించి అపవాదిని స్తుతి ద్వారా జయించే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదిస్తారని కోరుకుంటూ, ఈ ఆదివార కాల సమయమున ఇక నుంచి నూతన నిర్ణయాలతో స్తుతికి పెద్ద పీటను వేసే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, క్రీస్తు వారి పేరటి ప్రార్థనను అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు.